हेलो व्यूअर्स, वेलकम टू तेलुगु स्टार्स। సైలెంట్ గానే నిశ్శబ్దం ఓటీటీలోకి రానుందా? ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మరో కొన్ని నెలల వరకు థియేటర్లు తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. జనాలు కూడా లాక్డౌన్ వల్ల ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. ఈ అవకాశాలను క్యాష్ చేసుకునేందుకు అమెజాన్, నెట్ఫ్లిక్స్ వంటి ఓటీటీ సంస్థలు చిన్న సినిమాలను, మీడియం రేంజ్ సినిమాల హక్కులను సొంతం చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను కొనుక్కొని థియేటర్లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీలలో విడుదల చేయాలని నిర్మాతలతో సంప్రదింపులు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో రూపొంది నష్టం లేని బేరాలు చిన్న సినిమాలకే సాధ్యమవుతాయి. ప్రస్తుతం భారీ సినిమాల హక్కులు కొనేందుకు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ లో సిద్ధంగా ఉన్నాయట. కానీ ఎందుకో ఇప్పుడు భారీ సినిమాలు కూడా వెనకడుగు వేసినట్లు అనిపిస్తుంది. తాజాగా ఓటీటీ విడుదల చిత్రాల జాబితాలో అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా కూడా చేరింది. తెలుగుతో పలు భాషల్లో రూపొందిన ఈ సినిమా ఇటీవలే నేరుగా విడుదల కానుందని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు నిజం కాదని నిర్మాతలు కొట్టిపారేశారు. కానీ ఓటీటీలు భారీ సినిమాలకు బయట ప్రచారం నడుస్తున్న విధంగా భారీ ధరలు ఇవ్వడం లేదట. ఇటీవలే సెన్సార్ బోర్డు సభ్యులు కూడా ఈ సినిమాను థియేటర్ లోనే ఫస్ట్ విడుదల చేయాలని సలహా ఇచ్చినట్లు డైరెక్టర్ హేమంత్ మధుకర్ తెలిపారు. అయితే హీరోయిన్ అనుష్క మాత్రం నిర్మాతలకు థియేటికల్ రిలీజ్ లేదా డిజిటల్ రిలీజ్ వారికి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయమని చెప్పినట్లు సమాచారం. మరి ప్రస్తుతం ఓటీటీలలో కూడా సినిమా బాగుంటే ఆదరణ బాగానే లభిస్తుందని నిర్మాతల్లో ఆలోచనలు పడ్డారట. ఇప్పటికే ఈ సినిమా హక్కులు అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందట. మరి అన్ని కుదిరితే త్వరలోనే డిజిటల్ విడుదల తేదీ ప్రకటించనున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ చిత్రంలో అనుష్కతో పాటు మాధవన్, అంజలి, శాలిని పాండే, సుబ్బరాజ్, మైకేల్, మాడిసన్ ముఖ్య పాత్రలు పోషించారు. సినిమాను కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.